తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ దండోరా పేరుతో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల పైన అనవసర ఆరోపణలు చేయడాన్ని సరికాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత నాగేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో నార్నూర్ మండలంలో ఆదివాసీ గిరిజనులను మోసం చేస్తున్న తీరు ప్రజలకు తెలియదనుకుంటున్నారు. युवताओं की शहादत पे आप आज कुर्सी पे बैठे हैं, एमएलए बने हैं, मिनिस्टर बने हैं, चेयरमैन बने हैं, ये सिर्फ और सिर्फ युवाओं का रोल है. हम ये बात को आपको कह रहे हैं, हम आपको समझा रहे हैं कि जो भी डेवलपमेंट के काम आदिलाबाद के अंदर, तरक्यात के काम आदिलाबाद के अंदर रुके हुए हैं, उसे जल्द से जल्द चालू कीजिए और खत्म कीजिए. नहीं, ये काम खत्म नहीं होने पर हम आपको आने वाले दिनों में मुंह तोड़ जवाब देंगे. बस स्टैंड रेलवे स्टेशन, बस स्टैंड रेलवे ब्रिज अंदा अरे सोई उड़ा ఏమన్నాడు? నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒక్కసారి మినిస్టర్ అయ్యిండు, సీసీఐ తెరిపించిండా, యాపలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా. అరే ఆలోచించు, ప్రజలకు ఏమన్నా చేస్తున్నారా ఆలోచించుర్రి. ఆదిలాబాద్ అభివృద్ధి పోయి అవినీతి అయిపోయింది. అరే ఇవాళ మున్సిపాల్ సిబ్బందిని స్వీపర్ని అడిగితే చెప్తాడు, అన్నా నేను 50,000 ఇచ్చి ఎవరికో నాయకునికి ఇచ్చి 50,000 ఇచ్చి ఇలా జాయిన్ అయినా అన్నా అని. హాస్పిటల్లో పోతే స్వీపర్ అమ్మ ఏంటది అన్నా 100,000 రూపాయలు అడుగుతున్నారు, ఇవి అవినీతి కాదా? ఆటో డ్రైవర్ కచ్చరా ఎత్తే ఆటో డ్రైవర్ మరి 1,00,000 రూపాయలు ఇచ్చినా అని చెప్తున్నాడు, ఇవి మీకు సోయ్ అనిపించాయా? అవినీతి మొత్తం మీ దగ్గర ఉంది, ఖబర్దార్. మచ్చలేని మా నాయకుని అంటే ఇంకోసారి మర్యాద దక్కదని ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. నువ్వేడ చర్చ పెడతావాడ మేము రెడీ అని సవాల్ విసురుతున్నాం. జై కాంగ్రెస్! కండువా తీసి పక్కన పెట్టి చర్చ చేస్తానని నాయన. మైనార్టీ నాయకుడా నువ్వు, నార్నూర్ నుండి ఆదివాసులని దోచుకొని అక్కడ ఉన్న అబ్దుల్ సేట్ని మర్డర్ కేసులో అభియోగం పొంది జైలుకొని వచ్చినావు, నీకు సోయుండాలా? మా నాయకుడిని అంటావా మంచిగా మాట్లాడని? అరే తెలంగాణలో యావత్ తెలంగాణ